సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని హైదరాబాద్ లో టీడీపీ ఎక్కడైతే స్థాపించారో అక్కడే ఏర్పాటు చేయబోతున్నాం 100 ఫీట్స్ అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు సార్ మరి ఎక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు టీడీపీ ఎక్కడ స్థాపించారు ఎప్పుడు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది అని చెప్తారు సార్ దీని గురించి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉందా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాదులో ఆయన అంటే ఎన్టీ రామారావు గారు హైదరాబాదులో విస్తృతంగా ప్రాపర్టీస్ కొన్నారు ఓకే ఆయన సినిమా నటుడిగా మెడ్రాస్లో ఉండేవాడు ఆయన మెడ్రాస్లో ఉంటూ హైదరాబాదు విశాఖపట్నాల్లో ఆయన విస్తృతంగా ప్రాపర్టీస్ కొన్న విజయవాడలో కూడా కొన్న తర్వాత దాదాపు 5-6 థియేటర్స్ ఉన్నాయి ఆయనకి సినిమా హాళ్ళు ఉన్నాయి 5-6 ఉన్నాయి విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి పద్మావతి తర్వాత కప్పర్ది అయింది అది అవో 2 థియేటర్లు తర్వాత ఇక్కడ రామకృష్ణ 70 mm 35 mm 4 థియేటర్లు దాంతోపాటు తారక రామ 5వ థియేటర్ అలాగే తెనాలిలో రామకృష్ణ ఇప్పుడు పెమ్మసాని అయింది అది రామకృష్ణ అనే పేరుతో ఉన్నంతకాలం ఆయన థియేటర్గానే చలామణి అయింది అది సైటు వేరే వాళ్ళది పెట్టుబడి అయింది ఇలా దాదాపు 60 థియేటర్లు ఉండేవి ఆయనకి అందులో ప్రధానంగా ఆ 3 మినహాయిస్తే మిగిలిన 3 ఇక్కడే ఉన్నాయి ఎన్టీఆర్ ఎస్టేట్ అనే పేరుతో ఆయనకి అబిట్స్ సిటీ నడిబొడ్డున ఒక పెద్ద ఏరియా ఉంది ఆయనకి అందులో 2 సినిమా హాళ్ళు 4 హోటల్స్ ఆహ్వానం అనేటువంటి ఒక బోర్డింగ్ హాస్టల్ హోటలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఇన్ని ప్రాపర్టీస్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కొంత ఆయన తెలంగాణ ఉద్యమం అంటే మొదటి తెలంగాణ వేర్పాటు ఉద్యమం జరిగినప్పుడు కొన్ని అమ్మేశాడు ఎందుకైనా మంచిదే అమ్మగా మిగిలినవే చాలా ఉన్నాయి మాధాపూర్ ఏరియాలోను అక్కడ రకరకాల ప్రాంతాల్లో ఆయన జెండా ఎగరేశాడు ఒకసారి జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు 72లో జయాంధ్ర ఉద్యమం ఎందుకు జరిగింది ఇక్కడ ముల్కీ నాన్ ముల్కీ ముల్కీ నిబంధనలు అనే ముల్కీ అంటే లోకల్ నాన్ లోకల్ ముల్కీ నాన్ ముల్కీ అంటే లోకల్ నాన్ లోకల్ అని ఈ లోకల్ నాన్ లోకల్ వివాదం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు తెలుగువారు అందరూ ఇక్కడ లోకలే తెలుగు వాళ్ళని తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో నాన్ లోకల్గా చూడటం కరెక్ట్ కాదు అని ఆంధ్రాకి సంబంధించినటువంటి సంఘాలు కోర్టుకు వెళ్ళినాయి కోర్టుకు వెళ్ళి మా రాజధానిలో మేం నాన్ లోకల్ ఏమిటి అని అడిగారు కానీ కోర్టు నిజాం నవాబు పెట్టినటువంటి నిబంధన అది పెట్టడానికి ఆయన ఆ రోజున కోర్టు చేసినటువంటి రీజన్స్ అవన్నీ అంటే ఆ ప్రాంతపు వెనకబాటుతనం ఇవన్నీ పరిగణనలో తీసుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నానని నిజాం నవాబు ఏదైతే చెప్పాడో దాన్ని కోర్టు అంగీకరించింది ఓకే అంగీకరించి ముల్కీ నిబంధనలు ఉంటాయని చెప్పింది దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు 72లో జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంటు ముల్కీ నిబంధనల అమలుకు అనుకూలంగా వచ్చింది అంటే ముల్కీ నిబంధనలు ఉండకూడదు అన్న వాళ్ళకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది మేము నాన్ లోకల్ అయినటువంటి క్యాపిటల్తో మాకేం పని అని జయాంధ్ర ఉద్యమం మొదలైంది ఓకే ఇది ఒక నినాదం అయితే కాకాని వెంకటరత్నం గారు ఆ రోజున పివి నరసింహారావు గారు సీఎం ఆయన క్యాబినెట్లో కాకాని వెంకటరత్నం గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన జయాంధ్ర నినాదాన్ని అసెంబ్లీలో సమర్థిస్తూ మాట్లాడాడు వీరకాకాని అంటారు విజయవాడ బెంజ్ కంపెనీ దగ్గర ఆయన విగ్రహం ఉంటుంది ఓ పక్కన ఇదివరకు సెంటర్లో ఉండేది దాని పక్కకు గెంటేశారు ఈ మధ్య అలా కాకాని వెంకటరత్నం గారు రైజ్ అవటం వెనకాల ఆయనకి పర్సనల్ రాజకీయ కార్యక్రమం ఉందనేటువంటి ప్రచారం కూడా ఉంది అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పివి నరసింహరావు గారు యాక్టివ్గా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇంపోజ్ చేద్దాం అనేటువంటి ఒక కార్యక్రమంలో ఉన్నాడు అప్పుడు
దాన్ని వాయిదా వేయటం అనేది వ్యూహంగా ఈ జయాంధ్ర ఉద్యమానికి కాకాని వెంకటరత్నం గారు దానికి కొంచెం పెట్రోల్ పోసి ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. రావటం వెనకాల దీన్ని కొంచెం డ్రాగ్ చేయాలనేటువంటి ఒక వ్యూహం ప్రకారం చేశాడు ఆయన. ఈలోపు స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసేసుకున్నారు. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఏమిటి, ఎవరికైనా సరే ఇన్ని ఎకరాల కంటే ఎక్కువ ఉంటే తీసేసుకుంటుంది ప్రభుత్వం అని. ప్రభుత్వం ఎన్ని ఎకరాలు సీలింగ్ పెడుతుందో తెలుసుకుని ఆ మిగిలిన ప్రాపర్టీస్ని ఇతరుల పేర్లతో, కుక్కల పేర్లతో, నక్కల పేర్లతో కూడా పెట్టేశారు. అలా ప్రాపర్టీస్ అన్నీ సెక్యూర్ చేసుకోగలిగారు. ఆ సెక్యూర్ చేసుకోవటం అనే కార్యక్రమం అది ఆ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ప్రభుత్వం యాక్టివిటీలోకి రాకుండా ఉండటానికి ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టారు అనే ఒక విమర్శ కూడా ఉంది జయాంధ్ర ఉద్యమం మీద. అయినప్పటికీ అది నిరుద్యోగుల నుంచి వచ్చినటువంటి నినాదం. ఆ సందర్భంగా దానికి మద్దతుగా చాలామంది సినిమా వాళ్ళు రోజూ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు మెడ్రాస్ నుంచి, జయాంధ్ర ఉద్యమానికి మేము మద్దతు ప్రకటిస్తున్నామని. జమున గారు అయితే ఆవిడకి గుంటూరులో థియేటర్ ఉండేది, ఆ థియేటర్ షోస్ రద్దు చేసింది, ఆవిడ థియేటర్ క్లోజ్ చేసింది ఉద్యమానికి మద్దతుగా. రోజుకు ఒక ప్రకటన వచ్చేది, అందరూ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు ఆ ఉద్యమానికి మద్దతుగా. ఈ క్రమంలో కృష్ణ, హీరో కృష్ణ, ఆయన పానగల్ పార్క్ దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష చేశాడు, రిలే పాస్ చేశాడు ఉద్యమానికి మద్దతుగా, జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా. ఆయనకి మర్నాడు అన్నగారి నుంచి పిలుపు వచ్చింది, వారు పిలిచి మందలించారు. ఏమని మందలించారు, ఇది కృష్ణగారు స్వయంగా చెప్పిన మాట. ఏమని మందలించారు ఆయన్ని పిలిచి, ఏమిటది అలా ఉద్యమంలాగా చేసి మీరు రిలే పాస్ట్లో కూర్చుంటే సినిమా పరిశ్రమలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ జయాంధ్ర ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు తెలంగాణకు వ్యతిరేకంగా అని తెలంగాణ వారు అనుకునే ప్రమాదం ఉంది కదా, మన సినిమాలు రెండు చోట్ల ఆడాలి, ఒకటి వీళ్ళకి వ్యతిరేకం వాళ్ళకి అనుకూలం అనే అభిప్రాయం ప్రజల్లోకి పంప్ అయిపోతుంది, అది మన ఇమేజ్కి కెరియర్కి ఇబ్బంది కలిగించే అంశం. రెండోది ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి అక్కడ, అంటే ఆయనకు ఉన్నాయి, కృష్ణకి లేవు అప్పుడు. మన ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ, వాళ్ళు ఇలా తీసుకుని ఆంధ్ర నటుడికి ఇక్కడ ఇన్ని ఆస్తులు ఏమిటి అని కనుక దాడి చేస్తే నువ్వు జవాబుదారి వహిస్తావా అని కృష్ణ అడిగాడు రామారావు గారు. అడిగి ఆయన్ని కొంచెం కోప్పడి పంపించాడు, ఇలాంటి పనులు చేసే ముందు ముందు అడిగి చెయ్యి, నీకేం లేదు అక్కడ, మాకున్నాయి, అందుకని దూకుడు వ్యవహారాలు వద్దు అన్నాడు. తర్వాత ఆయన కూడా ఒక పేపర్ ప్రకటన ఇచ్చాడు ఉద్యమాన్ని సంబంధిస్తూ, అది వేరే గొడవ. ఈ క్రమంలోనే ఆయన తల్లా పెళ్ళామా అనే సినిమా తీశాడు. తల్లా పెళ్ళామా అనటంలోనే ఒక స్లాష్ ఉంది, అంటే వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ పెళ్ళ మాట విని ఉత్సాహపడి వేరుకుంపటి పెట్టుకునేటువంటి భర్తల్లాంటి వాళ్ళు అని అనే సెన్స్లో సమైక్య రాష్ట్రం తల్లి లాంటిది అని చెప్పడం కోసం తల్లా పెళ్ళామా అని ఒక టైటిల్ పెట్టి అందులో ఈ వేర్పాటు, వేరింటి కాపురాలు ఈ రెండింటినీ కలిపి ఆర్గ్యూ చేస్తాడు. ఎన్టీ రామారావు గారు ఆయన బ్యానర్లో తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక రాజకీయ సామాజిక చర్చ అనేది ఉంటుంది, అది డిస్కస్ చేయటం కోసమే సినిమా తీసేవాడు ఆయన. అందులో వాంటెడ్గా ఆయన కాలేజీ స్టూడెంట్గా నటిస్తాడు ఆ సినిమాలో, ఆ కాలేజీ స్టూడెంట్గా హాస్టల్లో ఉన్నట్టుగా చూపిస్తాడు. ఆ హాస్టల్ వార్డెన్ ప్రభాకర్ రెడ్డి గారు. హాస్టల్లో ఒక డిస్కషన్ జరుగుతుంది తెలంగాణ ప్రాంత విద్యార్థులకి, ఆంధ్ర ప్రాంత విద్యార్థులకి ఒక చర్చ జరిగినప్పుడు ఆ చర్చ మధ్యలో నుంచి ఎన్టీఆర్ మైక్ తీసుకుని ఆ పాట పాడతాడు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, ఇలా సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగు నాడు, మనదే మనదేరా అని ఆయనే పాడాడు కూడా. ఆయన ఘంటసాల గారు కలిసి పాడారు. అందులో పర్టికులర్గా కొన్ని డైలాగ్స్ ఆయనే చెప్పాడు ఆ పాటలో. ఏది ఆ వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా ఇలాంటివి ఆయన చెప్పాడు ప్రత్యేకంగా. అలాగే మహాభాగవతం, అంటే భాగవతం ఏమో ఏకశిలా నగరంలో పుట్టింది, అంటే వరంగల్లో పుట్టిందండి, పోతన అక్కడవాడు కాబట్టి. మహాభారతం ఏమో అక్కడ పుట్టిందండి, రాజమండ్రిలో పుట్టిందని చెప్తాడు.
రాన్ మహేంద్రవరంలో వారు భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా అంటాడు. ఇదంతా నారాయణ రెడ్డి గారితో చెప్పి రాయించుకున్నాడు ఆయన. ఈ రాయించుకోవటం అనే దాని మీద తెలంగాణ ప్రజలు కొంచెం హర్ట్ అయ్యి నారాయణ రెడ్డి గారిని నిలదీస్తే ఆయన చాలా తెలివిగా అక్కడ అలా అన్నాను, కానీ వాస్తవానికి నా మనసులో తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అనే ఉంది అని చెప్పాడు ఆయన. చప్పట్లు కొట్టేసారి జనాలు అయిపోయిందండి. సో ఇందుకు ఆయన సమైక్య రాష్ట్రం వైపు మొగ్గు చూపించినటువంటి నాయకుడిగా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఎన్టీఆర్కి. ఈ ఇమేజ్కి తోడు ఇంకొక కోణం ఏంటంటే, ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో బీసీ సామాజిక వర్గాన్ని ఆయన బాగా అక్కును చేర్చుకున్నాడు. ముఖ్యంగా గౌడు యాదవ కమ్యూనిటీస్ని ఆయన బాగా దగ్గరికి తీసుకున్నాడు. తీసుకొని వాళ్ళకి పదవులు ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు, వాళ్ళని అధికారంలో ప్రోత్సహించాడు. అంటే మొదటి రెండు సార్లు గెలిచాడు ఆయన, మూడో ఎన్నికలు ఓడిపోయి మళ్ళీ నాలుగో ఎన్నికలో గెలిచేశాడు. ఆయన నాలుగు ఎన్నికలు కంటెస్ట్ చేస్తే ఒకటే ఓడిపోయాడు, మూడు గెలిచాడు. సో ఆయన ప్రభుత్వం నడిచినంతకాలం వీళ్ళందరినీ ఆయన బాగా చూసుకున్నాడు. తెలంగాణ బ్యాక్వర్డ్ కమ్యూనిటీని ప్రోత్సహించడంలో ఎన్టీ రామారావు ప్రత్యేకంగా వ్యవహరించాడు. ఆ క్రెడిబిలిటీ ఉంది ఆయనకి ఇప్పటికీ ఇక్కడ. కానీ ఆయన తెలంగాణ ఉద్యమం పట్ల క్రిటికల్గా ఉన్నాడు, రాష్ట్రం విడిపోవడం పట్ల క్రిటికల్గా ఉన్నాడు. ఈ విడిపోవడం అనేది కరెక్ట్ కాదు అనే ఒక అంగీకారం, ఒక నిర్ణయం ఉండేది ఆయనలో. అవి ఉండటం వలన తల్లా పెళ్ళామ సినిమా వచ్చింది అప్పుడు. ఇది టోటల్గా ఎన్టీఆర్కి సంబంధించి తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఆయన సినిమాలు విపరీతంగా చూసేవాళ్ళు, ఆయనకి అభిమాన సంఘాలు ఉండేవి ఇక్కడ. ఇదంతా వేరే గొడవ. సినిమా నటుడిగా ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్, ఆ గొడవ వేరు. కానీ పొలిటికల్గా ఆయన సినిమాల్లో ఉంటూ కూడా రాజకీయాలు చేశాడు, రాజకీయ ఆలోచనలే చేసేవాడు ఆయన. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయం కాదు, ఆయన బేసికల్గానే ఆ పనిలో ఉన్నాడు. ద్రవిడ ఉద్యమంతో ఉన్నాడు ఆయన. అలా రకరకాల కోణాలు ఉన్నాయి ఎన్టీఆర్లో. ఈ అన్ని కోణాల్లో ఇది ఒక కోణం. ఇది కొంత తెలంగాణ నేటివ్ సెంటిమెంట్ని కొంచెం ఇబ్బంది పెట్టేది. వేర్పాటువాద ఉద్యమం ఆయన టైంలో వచ్చినప్పుడు ఆయన అపోజ్ చేశాడు. ఆ తర్వాత అంటే ఆయన చూపించినటువంటి ఒక రకమైన తెలంగాణకి పట్ల బ్రాడ్గా వ్యవహరించడం వలన కేసీఆర్ లాంటి వాళ్ళందరూ రైజ్ అయ్యారు. కేసీఆర్ రైజ్ ఎన్టీఆర్ దగ్గరే కదా, అందుకే కదా కొడుక్కి ఆ పేరు పెట్టుకుంది ఆయన. ఇలా చాలామంది, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, వీళ్ళందరికీ ఒక రకంగా ఆయనే కదా రైజ్ ఇచ్చింది, ఒక అవకాశం కల్పించింది. ఈ అభిమానం ఉంది తెలంగాణలో. ఈ అభిమానం ఉంటూనే ఆయన పట్ల క్రిటికల్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. అందుకని తెలుగుదేశం పార్టీ హైదరాబాదులో కాదు తెలంగాణలో దాని ఉనికి ఉందా లేదా అనేది ఒక ప్రశ్న ఉంది. అంటే అది సమైక్య ఉద్యమం జరిగినప్పుడు, మన తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిడబ్ల్యూసి అనుకూలంగా ఉంది అనే విషయం తెలియగానే అక్కడ దేవినేని ఉమా టెంటేసి నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఒకవైపు తెలుగుదేశం సామాజిక వర్గానికి చెందినటువంటి లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆయన కూడా నిరాహార దీక్ష శిబిరం పెట్టాడు అక్కడ. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ పట్ల ఒక వ్యతిరేకత పోగుబడింది. ఇది తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక ఒక బీసీ ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకుందో తెలంగాణలో, స్ట్రాంగ్ బీసీ ఓట్ బ్యాంక్ని, దాన్ని కొంతమేరకు బీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ తీసుకెళ్ళిపోయింది తనతో. ఇది వాస్తవం. ఇలా తెలుగుదేశం పార్టీ క్రమంగా తెలంగాణలో ఉనికి కోల్పోతూ చివరికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా పెట్టకుండా
బీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఆయన చంద్రబాబు వ్యవహరించిన పద్ధతి. ఇది తెలంగాణలో అసలు తెలుగుదేశం పార్టీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లో వచ్చేసింది. అయితే ఇప్పుడు వాంటెడ్గా ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. సుహాసిని, యువసేనలు ఇలాంటి పేర్లతో కుర్రాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరండి అని అడుగుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒకటి నడుస్తోంది వేగంగా హైదరాబాద్ సిటీలో. ముందు సెటిలర్స్ ఓట్ బ్యాంకును సెక్యూర్ చేసుకుందామని అనే కార్యక్రమం మొదలైంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని తిరిగి ఇక్కడ బలోపేతం చేయటం కోసం వాళ్ళు ఎన్టీఆర్ని వాడే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు రామారావు గారి విగ్రహం 500 అడుగుల విగ్రహం. నిజానికి దీనికంటే ముందు చంద్రబాబు గారు ఒక మాట చెప్పాడు, అది మర్చిపోయినట్టున్నాడు ఆయన. కృష్ణా నదిలో ఇక్కడ ఎలాగైతే హుస్సేన్ సాగర్లో రామారావు గారు బుద్ధుణ్ణి ప్రతిష్ఠించాడో, రామారావు గారిలో ఒక బ్రాహ్మణవాద వ్యతిరేక అభిప్రాయాలు బలంగా ఉండే, అవి బలంగా వైదిక మతం పట్ల ఆయన కొంత క్రిటికల్గా ఉండేవాడు. ఆ క్రిటికల్గా ఉండటం అనేది దానివలన ఇక్కడ బుద్ధుణ్ణి ప్రతిష్ఠించాడు. బుద్ధుడిని ఆ స్థాయిలో ప్రతిష్ఠించటం అనేది ఇంకొకటి వల్ల అయ్యే పని కాదు. రెండోది, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రని సినిమాగా తాను నటిస్తూ సినిమా తీయటం అనేది ఇంకెవరూ చేసే పని కాదు, అది రామారావు గారు కాబట్టే చేశాడు. ఇలాంటివి కొన్ని రిమార్కబుల్ అంశాలు ఉన్నాయి ఆయన జీవితంలో. ఇది ఆ లెవెల్లో, ఆ బుద్ధుడి విగ్రహం లెవెల్లో మేము కృష్ణానదిలో రామారావు గారికి ఒక విగ్రహం కడతానని చెప్పాడు ఆయన చంద్రబాబు. మరి ఆ మాట ఏమైపోయిందో తెలియదు, అక్కడ కట్టుకుంటే బెటర్. నిజానికి భవానీ ఐలాండ్ దగ్గర ఎన్టీ రామారావు గారు 500 అడుగుల విగ్రహం అనే మాట వచ్చింది అప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. ఆ తర్వాత మరి ఏమైపోయింది, 2014 ఎన్నికలు. ఆ తర్వాత అమరావతి రాజధాని అన్న తర్వాత కృష్ణానది మధ్యలో ఈ భవానీ ఐలాండ్ దగ్గర విగ్రహం అనేది చాలా చర్చ జరిగింది దాని మీద. ఫైనల్గా వైఎస్ జగన్ అదంతా అంటే వెస్ట్ కృష్ణాని మొత్తం ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించాడు. ఇప్పుడు కొత్త క్రెడిట్ కావాలి, అందుకని విగ్రహం అక్కడ కట్టాలి అనుకుంటే అది చేయొచ్చు. కృష్ణానదిలో విగ్రహం పెట్టడం అనేది కరెక్టే, కానీ ముందు తెలంగాణ సమాజంలో మీ పొలిటికల్ ఉనికి లేకుండా ఇప్పుడు రామారావుని పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించటం, అయితే పార్టీని ప్రకటించింది ఎక్కడ అనేది కూడా ఒక గొడవ ఉంది. పార్టీని అధికారికంగా ఆయన అనౌన్స్ చేసింది ఎమ్మెల్యే క్వార్టర్స్లో అక్కడ. ఏది అప్పటికి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇప్పుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, అది హిమాయత్ నగర్. అక్కడ ఆయన అనౌన్స్ చేశాడు, అంటే అందరితో కలిసి మాట్లాడి అక్కడ అనౌన్స్ చేశాడు. నిజానికి అంతకుముందే పార్టీ పేరు చెప్పాడు ఆయన. మీరు రాజకీయాల్లోకి వస్తానంటున్నారు, మీ పార్టీ పేరేమిటి అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఆయన పార్టీ పేరుదే ఉంది బ్రదర్, నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అనేసాడు. అంతే తప్ప పార్టీ పేరు ప్రకటించడానికి తిరుపతిలో బెలూన్లు ఎగరేసి టైం చెప్పి ఆ హడావిడి చేయాలి ప్రజారాజ్యంలాగా. అలా కూర్చుని చెప్పేశాడు అంతే, ఇది నా పార్టీ, నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు. తెలుగుదేశం అని పార్టీ పేరు ఏమిటి అని చాలా చర్చ జరిగింది అప్పుడు. ఆయన ఉద్దేశం అదే, ఒక డిస్కషన్ జరగాలి మనం ఏది మాట్లాడినా అనేది రామారావు గారికి అంతర్గతంగా ఉండేది. అందుకని కొంచెం ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చేవాడు ఆయన. ఏమంటే మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు, కేంద్రం అనుమతి ఉందా దీనికి అని ఎవరో అడిగితే కేంద్రం మిథ్య బ్రదర్ అనేసాడు ఆయన. అది ఓవర్ స్టేట్మెంట్. అలాంటి స్టేట్మెంట్లు వందలాది ఇచ్చేవాడు ఆయన. ప్రతిరోజు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఉండేది ఆయన వైపు నుంచి. ఆయన ఉద్యోగుల జీతాల గురించి అడిగితే పంది కుక్కులు తిన్నట్టు తింటున్నారు ఖజానాని, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెంచాలా అనేసాడు. వివాదం అయినప్పటికీ అనేసేవాడు మాట.
అదే ఆయన నైజం, ఆయన క్యారెక్టర్. సో ఆయన్ని ఎలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారో అది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటికే తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాలు గణనీయంగా ఉన్నాయి. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఆయన నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నటువంటి అబిట్స్ ఇంట్లో ఆ ఇల్లు తీసేసి అక్కడ పెడతారా, లేకపోతే అధికారికంగా ప్రకటించినందుకు గాను ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెడతారా అనేది చూడాలి. ఓకే, ఏదేమైనా హైదరాబాద్లో ప్రకటించడే. ఆయన మెడ్రాస్లో ఉండగానే చెప్పాడు నిజానికి, అక్కడ ఒక ప్రెస్ మీట్లో, బొబ్బిలి పులి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవీ వరప్రసాద్ గారికి అలాగే వెంకటరత్నం గారికి ఇంకో కృష్ణరాజు అనే ప్రొడ్యూసర్కి ముగ్గురికి కలిపి ఒకే సినిమా చేస్తాను, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి ఆదేశం సినిమా చేసినప్పుడు ఆయన నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాను అనే మాట మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అది ఎన్నికల్లో పాల్గొంటుందా అని అడిగారు. అలా అని నేను అనుకోవడం లేదు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా కూడా ఉండొచ్చు అది, ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రజలకి సహాయం చేస్తూ అలాగే ప్రజల తరఫున ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ఒక సంస్థగా నడపాలనే ఉద్దేశం కూడా నాకు ఉంది అన్నాడే. అది కూడా పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి. ఇది జరిగిన వారానికి ఆయన పార్టీ ప్రకటించాడు, రాజకీయాల్లోకి వస్తున్నాం, మేము ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తాం, ఈ నిర్ణయాలన్నీ ప్రకటించి తెలుగుదేశం అనౌన్స్మెంట్ ఇచ్చాడు అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్. కాబట్టి ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెట్టాలి ఆయన విగ్రహాన్ని, ఇప్పుడు 500 అడుగుల విగ్రహాన్ని. మరి అక్కడ అంత ప్లేస్ ఉందా, ఏముంది, ఇక్కడ కొత్త డిజైన్స్ వచ్చినాయి, వీటన్నిటి మధ్య ఏమిటి పరిస్థితి అనేది చూడాలి. కాకపోతే ఆయన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడిన మనిషి, ఆర్గ్యూ చేసిన మనిషి, బలంగా అంటే ఆయన ఆయన హయాంలో తెలంగాణలో చాలా అభివృద్ధి పథకాలు పెట్టాడు, అదంతా ఒక చర్చ. అంటే శ్రీరామ్ సాగర్ వీటన్నిటికీ ఆయన కొంత కోఆపరేటివ్గా ఉండటం మాత్రమే కాకుండా ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశాడు ఆయన. ఓకే, రద్దు చేయటం అనేది అంటే అప్పటి వరకు వీళ్ళ అజమాయిషి, వీళ్ళ జులుం బాగుండేది జనం మీద, ఆ జులుం పోయేలాగా రామారావు చేశాడు. అందుకు తెలంగాణ సమాజం ఆయన పట్ల ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది. ఆయనకి ఎక్కువ సీట్లు ఇక్కడే వచ్చేవి ఆంధ్ర కంటే కూడా, ఆంధ్ర సీమాంధ్ర కంటే కూడా తెలంగాణలో ఆయన ఎక్కువ సీట్లు సాధించుకోగలిగేవాడు ఆ రోజుల్లో. ఇది ఒక తెలంగాణతో ఆయనకున్నటువంటి ఒక అనుబంధం. అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి బతుకమ్మ కల్చర్ని మొట్టమొదటి తెలుగు సినిమాల్లో ప్రదర్శించింది కూడా రామారావు సినిమాలోనే, జీవితచక్రం సినిమాలో. ఓకే, ఇలా తెలంగాణతో ఒక అటాచ్మెంటు, ఒక డిటాచ్మెంటు రెండూ ఉన్నాయి ఆయనకి, ఎన్టీఆర్. కాబట్టి ఆయన విగ్రహం పెట్టడం పట్ల వ్యతిరేకత కాదు, కానీ ఇక్కడ ఎందుకు పెట్టాలి, మీరు విజయవాడలో పెట్టుకోవచ్చు కదా హాయిగా, కృష్ణానది ఆయన పేరుతో జిల్లా ఏర్పడి ఉంది అక్కడ. మీరు ఆ భవానీ ఐలాండ్లో మీరు మొదటే చెప్పిన ముందు ఆ విగ్రహం కంప్లీట్ చేసిన తర్వాత తెలంగాణ విగ్రహం గురించి అప్పుడు ఆలోచించండి. కానీ ఇప్పుడు రామారావు గారిని నిలబెట్టి తద్వారా తిరిగి తెలుగుదేశం పార్టీని ఇక్కడికి రంగప్రవేశం చేయించడం అనే వ్యూహంలో భాగంగా ఆయన తెలంగాణలో ఎన్టీఆర్ అంటున్నాడు. అది బ్యాక్గ్రౌండ్ దీనికి. ఎవరు అనుకూలిస్తారా వ్యతిరేకిస్తారా, ఎవరు వ్యతిరేకించరు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ వారి ఆశీర్వాదంతో పవర్లోకి వచ్చిన వాళ్లే, రేవంత్ రెడ్డి గారితో సహా. అందుకని రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ ఎన్టీ రామారావు పాదులోంచి వచ్చిన వాళ్లే కదా. రేవంత్ రెడ్డికి ఒక డిఫరెంట్ నేపథ్యం ఒకటి ఉంది. ఆయన ఆర్ఎస్ఎస్లో మొదలై ఇక్కడికి వచ్చాడు. కేసీఆర్ అలా కాదు కదా, ఆయన స్వయంగా ఇక్కడ పాల్గొన్న నాయకుడు కదా ఆయన. అందుకని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఆయన గురువుగా భావించేవాళ్ళు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి పరిస్థితి సీరియస్గా వ్యతిరేకంగా అయితే ఉండకపోవచ్చు. ఓకే, కానీ మోటో అది, మోటో రామారావు గారి విగ్రహం పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీని పునరుత్తేజితం చేసి తద్వారా ఇక్కడ బలంగా నిలబడాలి, ఈ రాష్ట్రంలో కూడా ఎలాగూ మనం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాం,
గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలవటానికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా సహకరించింది. కనుక ఆయనకి అంటే చంద్రబాబు గారికి తను ఎంట్రీ ఇవ్వటానికి ఒక ప్రాపర్ టైం